రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండలంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచారం. పాడి ఆవుల పట్ల మృత్యుపాశంగా మారింది. గత కొద్ది నెలల క్రితమే కోన్రోపేట మండలంలోని మల్కపేట, ఎగ్లాస్పూర్ తదితర అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారంపై రైతులు, గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేసినప్పటికీ అటవీ శాఖ నుండి స్పందన అంతంత మాత్రంగానే లభించింది. కాగా తాజాగా ఆదివారం రోజున బండి భాస్కర్ అనే రైతు కోన్రోపేట శివారులో తన పొలం వద్ద కట్టివేసిన లేగదూడపై చిరుత పులి దాడి చేసి చంపివేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అటవీ శాఖ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే చిరుత పులి దాడులు చేస్తున్నాయని, ఇప్పటికైనా దీనిపై తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. భాస్కర్ నా పేరు బండి భాస్కర్, కోనరాపేట. నా వ్యవసాయ పొలంలో నేను చిన్న పాక వేసుకుని ఆవులను చదువుకుంటున్నా. ఉపాధి కొరకు రాత్రి 9 గంటలకు అట్లా చూసిపోయినాను. తెల్లారి వచ్చేసరికి చిత్తపులి పట్టి చంపేసిపోయింది. దీనికి ప్రభుత్వము ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాను. దీనివల్ల నేను ఒక 30-40 వేలు నష్టపోయినాను. పాలు ఇప్పుడే ఇచ్చింది, 3 నెలల పాలు పాలు ఇస్తున్నది, ఇంకా 6 నెలలు ఇవ్వాల్సి వచ్చింది. నష్టపోయినా పాలు ఇస్తుంది ఏదో తెలియదు. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మండల కేంద్రంలో బండి భాస్కర్ అతను ఈ జీవనోపాధి అనేది పాల మీదనే ఆయన నడుపుకుంటాడు. వీళ్ళది బీద కుటుంబం. చాలా రోజుల నుండి ఈయన పాలు అమ్ముకునే బతుకుతాడు. అయితే రాత్రి గత కొద్ది రోజుల నుండి ఈ కట్ట నుంచి చిరుతపులని సంచారం చేస్తుంది. ఈ ఫారెస్ట్ అడవిలో కూడా చాలా రోజుల నుంచి తిరుగుతుంది. ఈ అయితే రాత్రి మబ్బులు సార్ దాదాపు 5 గంటల ప్రాంతంలో ఇక్కడ లేగదూడను ఆయన తీసుకొచ్చి చంపి పడేసింది. అది ఫారెస్ట్ ఆఫీసర్లకు కూడా మేము చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆదుకోవాలి ఇతని తరఫున కూడా. ఇతని జీవనోపాధి ఇదే కాబట్టి ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాను. రైతు బండా భాస్కర్ కోన్రోపేట వాసి యొక్క లేగదూడను చిరుతపులి చంపిందనే సమాచారంపై వెళ్ళి చూడగా దానికి 2 కాట్లు వేసి ఉన్నాయి. అది దాన్ని పరిశీలించి ఈ రాత్రికి అది చిరుతపులో కాదో అని తెలుసుకున్నటకు సీసీ కెమెరాలు అమర్చడం జరుగుతుంది. దాన్ని పరిశీలించుటకు ఇటు విషయాన్ని మా పై ఆఫీసర్లకు తెలియపరచని బండి భాస్కర్ కోన్రోపేట గ్రామ నివాసి యొక్క ఆవుదూడను చిరుతపులి చంపిన దాని అనే సమాచారంపై మేము ఇక్కడ వచ్చి అతని పొలంలో వచ్చి చూడగా అది మెడకు గాయం పట్టినట్టు గాయాలైనవి, చనిపోయినది. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకున్నట్టుకు మేము రాత్రి కొన్ని నిఘా కెమెరాలను పెట్టడం జరుగుతుంది. అది ఒకవేళ చిరుతపులి అయినట్టయితే అది రాత్రి మళ్ళీ వచ్చి దానికి తీయడం కోసం వస్తుంది.